ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మక ద్రోహి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక నమ్మక ద్రోహ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కోకొల్లని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? తీవ్రమైన సంక్షోభం సిచ్యువేషన్ లో మన రాష్ట్ర ప్రభుత్వం కాదు, ప్రపంచం అంతా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఇటువంటి టైంలో మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, మహిళలందరికీ న్యాయం చేకూర్చేస్తానని ప్రగల్భాలు పోయి ఎన్నికల్లోని మహిళల చేత ఓట్లు వేయించుకొని తీర అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇందులో ఉన్నది ఏంటంటే తీవ్రమైన సంక్షోభ సమయంలో కూడా ఎంతో కొంత అవకాశం వచ్చింది ఈరోజు మద్యపాన నిషేధం చేయడానికి. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం కేవలం అతని స్వార్థానికి రాష్ట్రాన్ని బలి చేసే ఉద్దేశంతో కరోనా నేపథ్యంలో ఈరోజు మద్యం షాపులన్నీ కూడా ఓపెన్ చేయడం చూస్తుంటే ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అని చెప్పుకోవడానికి ఉదాహరణ ఉంటుందా నేను అడుగుతున్నా. ఎందుకు మాట చెప్తున్నానంటే ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు అంతసేపు కూడా అక్క చెల్లి అని చెప్పి ముద్దులు పెట్టి మీకు అసలు మద్యపాన నిషేధం నేను పూర్తిగా చేసేస్తాను, దశల వారీగా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి వారిని నమ్మ పలికి ఏ ఆడపిల్ల అయినా ఏ మహిళ అయినా కూడా దేన్నైనా నమ్మినా నమ్మకపోయినా మద్యపాన నిషేధం చేస్తారంటే మాత్రం ఆ ప్రభుత్వాన్ని నమ్ముతుంది. అదే రకంగా ప్రతి మహిళ కూడా ఈరోజు అదే నమ్మకంతో జగన్ అన్న వస్తాడు, మద్యపాన నిషేధం చేస్తాడు, ఈ రోజు మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నా కుటుంబానికి నా పిల్లలకి ఉపయోగపడతాయి, ఈ మద్యం షాపులకి బానిసవకుండా నా భర్త ఆరోగ్యం బాగుంటది అని ఎన్నో కలలు కన్న మహిళ ఈరోజు ఓట్లేసి గెలిపించిన తర్వాత సంవత్సరం తర్వాత దశల వారీగా చేస్తానన్నో బానే ఉంది, దశల వారీగా చేసే సమయం ఆసన్నమైంది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది అవన్నీ మానేసి ఈ రోజు ఒక విషయం ఆలోచించుకుంటే 40 రోజులుగా ప్రజలందరూ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఇళ్లకే పరిమితం అయ్యి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బయటకు వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందేమోనని మాస్కులు కట్టుకొని శానిటైజర్స్ రాసుకొని రోడ్ల మీదకి వస్తున్న ఇటువంటి తరుణంలో 40 రోజుల పాటు మధ్యాహ్నానికి దూరంగా ఉండి చాలా మంది కొంతమేరకు ఏదైనా ఒక ఎడిక్షన్ అన్నది మారాలంటే 40 డేస్ టైం పడుతుంది. అందుకే మనం సాధారణంగా చూసుకుంటే అయ్యప్ప మాలలు ఈ 2 డేస్ ఇవన్నీ కూడా 40 డేస్ ఉంటుంటాయి మనం అబ్జర్వ్ చేసుకుంటే. అటువంటి అవకాశం ఈ రోజు వచ్చింది 40 రోజుల పాటు మధ్యాహ్నానికి దూరంగా ఉండి ప్రజలందరూ కూడా బతుకుతున్నారు, బతక లేకుండా మాత్రం ఎవరు లేరు, బతుకుతున్నారు. అటువంటి నేపథ్యంలో ఈ 40 రోజులు మద్యం లేక ఎంతమంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఒకవేళ అటువంటి ఫిజికల్ అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దాన్ని ఎలా అధిగమించాలి, ఒక లాజికల్ థింకింగ్ లో గనక ఇల్లుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టైం అన్నది దశల వారీగా మద్యపాన నిషేధం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. అటువంటిది పక్కన పెట్టి ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ 40 రోజుల తర్వాత ఏదో కొంపలు మునిగిపోతున్నాయి, దేశం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అడుగంటికి పోయింది అనుకునే రీతిలో బయటకు వచ్చి మద్యపాన మద్య షాపుల తాలూకా అన్ని కూడా ఓపెన్ చేసి ఈరోజు మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మహిళల పరిస్థితి ఏంటంటే నిన్న మొన్న మనం చర్చించుకునేటప్పుడు కూలీ పనులు లేవు, ఇచ్చిన జగన్మోహన్ మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 1000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చారు. రేషన్ ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చిన రేషన్ 3 సార్లు రేషన్ ఇచ్చారు, అంటే 2 నెలల కాలం 2 సార్లు రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దాంతో కలిపి 3 సార్లు రేషన్ ఇచ్చారు. అంతకు మించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఆసరా లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి ఆసరా లేకపోతే ఎవరో దాతలు ఇచ్చిన కూరగాయలతో ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక పూట పస్తులుండి పిల్లల కడుపు నింపుతున్న ఇటువంటి తరుణంలో వాళ్ళ దగ్గర ఉన్న అరాకుర డబ్బులు కూడా ఈరోజు భర్తలు ఈరోజు ఉదయాన్నే 7 గంటల నుంచి మద్యం షాపుల దగ్గర క్యూలు చూస్తానండి, నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడు ఏ ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటుంది అతను ఆవిడ గోడు, ఏ ఆడపిల్ల ఈరోజు ఆ కడుపు గట్టిగా మాట్లాడితే గృహహింసలు ఎక్కువవుతాయి ఈ టైంలో. అటువంటి లాక్డౌన్ సిచ్యువేషన్ లో అందరూ ఇంట్లో ఉన్న సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేసుకుని మహిళల పొట్ట కొట్టి మహిళల తాలూకా ఆత్మాభిమానాన్ని దెబ్బతిని వాళ్ళ ఇంట్లో గృహహింసలకి పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నారంటే మహిళల మీద చిత్తశుద్ధి ఉందా? కనీసం మహిళలకు మీరు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధి ఉందా? మద్యపాన నిషేధం అని చెప్పిన మాట ఏమైంది? ఎందుకు ఈ రోజు ప్రజల జీవితాలతో మహిళల జీవితాలతో పబ్జి గేమ్ ఆడుతున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఈ రోజు. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ ఒక్క ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోద్ది, ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చాలా మంది ఈ రోజు చెప్పాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ తాలూకా లీడర్స్ కూడా చాలా మంది కాల్స్ చేసి ఏం జరుగుతుంది సిచ్యువేషన్ లో అడిగే పరిస్థితి, వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఈ రోజు టీవీలు చూస్తారంటే సిగ్గు అనిపిస్తుంది. నేషనల్ మీడియాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మద్యం షాపుల దగ్గర ఎంతెంత మంది జనాలు ఉన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు వేసుకోండి, శానిటైజర్లు వేసుకోండి అని టీవీల్లోని రేడియోల్లోని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు అదే ఫిజికల్ డిస్టెన్స్ లేకుండా కనీసం మాస్కులు లేకుండా బ్రాందీ షాపుల ముందు వైన్ షాపుల ముందు వేల కొద్ది జనాలు ఎండల్లో నిలబడ్డారంటే
రేపు పొద్దున్న కరోనా విషయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరి ప్రాణాలు పోతాయి? ఎవరి ప్రాణాలను అడ్డు పెట్టుకొని ఈరోజు నీ జే ట్యాక్స్ గురించి, నీ బ్రాండ్లు అమ్ముకోవడానికి గురించి ఈరోజు ఎవరి జీవితంతో ఆడుకుంటున్నావు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని.